ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం హిందూ ఆలయాన్ని ఇండియాలోనే కాదు ప్రపంచ నలుమూలన నిర్మించారు వాటిని నిర్మించేందుకు భారతీయ శిల్పుల్ని తీసుకెళ్లారు వేల ఏళ్లుగా ఆ ఆలయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి హిందూ దేవాలయాలకు హిందూ మతానికి ఇండియా అతిపెద్ద దేశం అనుకుంటాం హిందూ దేవాలయాలు ఇండియాలో ఉన్నంతగా మరే దేశంలో కూడా లేవని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు కానీ మనకి తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ముఖ్య విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్రస్తుతం ఇండియాలో హిందువులు ఎక్కువగా ఉన్నారు ఆ మాట వాస్తవమే ప్రస్తుతం ఇండియాలోనే దేవాలయాల సందర్శన ఎక్కువ ఉంటుంది అది కూడా నిజమే కానీ ఇండియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయాలు ఉన్నాయనుకుంటే మాత్రం పప్పులో కాలు వేసినట్లే ఎందుకంటే ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అద్భుతమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి ప్రపంచంలోనే లేనటువంటి అతిపెద్ద హిందూ దేవాలయం అది కూడా విష్ణు దేవాలయం కాంబోడియాలో ఉంది కాంబోడియా ఒక హిందూ దేశంగా ఎవరూ భావించరు కానీ పూర్వకాలంలో కాంబోడియా హిందూ రాజుల పాలనలో వందల ఏళ్ళు ఉంది అందుకే అక్కడ హిందూ రాజులు పెద్ద ఎత్తున గుడులు నిర్మించారు ఇక్కడ చెప్పుకోవలసిన గుడి ఏంటంటే వాట్ దేవాలయం ఈ దేవాలయం కొన్నాళ్ల క్రితం ఎవరికీ తెలియదు అసలు అక్కడో దేవాలయం ఉన్న విషయం కూడా కాంబోడియా ప్రజలకు తెలియదు కానీ ఫ్రెంచ్ ఒకప్పుడు కాంబోడియాను ఆక్రమించుకుని ఆ దేవాలయాన్ని కనిపెట్టింది ఫ్రెంచ్ కు చెందిన టూరిస్టులు కొందరు కాంబోడియాలో పర్యటించిన సమయంలో దేవాలయంకు చెందిన అవశేషాలు బయటపడ్డాయి అప్పటి నుండి కూడా పలు ప్రపంచ దేశాలు కూడా వాట్ దేవాలయం గురించి పరిశోధనలు చేస్తూ సరికొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉన్నారు కొన్నాళ్ల క్రితం నాసా ఉపగ్రహం ఆంగ్ కోర్వాట్ కు చెందిన కొన్ని చిత్రాలను సేకరించింది ఆ చిత్రాలను చూసి అవకైన పరిశోధనా సంస్థ మరింత అధ్యయనం చేసింది ఉపగ్రహం సాయంతో ఏకంగా రెండొందల అద్భుతమైన నాగరికతను తెలియజేసే పెయింటింగ్స్ ను కనిపెట్టారు అప్పటి రాజు తన చరిత్ర తన చరిత్రతో పాటు తాను నిర్మించిన ఆంకోర్ వాట్ దేవాలయం గురించి తెలిసేలా కొన్ని ఆధారాలు ఇచ్చాడు ఆ దేవాలయ నిర్మాణం ఇప్పటి టెక్నాలజీకి అర్థం కాకుండా అబ్బురంగా ఉంది అంతటి వినూత్న డిజైన్స్తో ఆ దేవాలయాన్ని నిర్మించారు అన్ని దేవాలయాలకు తూర్పు ద్వారం ఉంటే ఆ దేవాలయకు పశ్చిమ ద్వారం ఉంటుంది విభిన్న రీతిలో ఉండే ఆ దేవాలయం అత్యంత విశిష్టతను కలిగి ఉంది కాంబోడియాకు వెళ్లే టూరిస్టుల్లో ఎనభై ఐదు శాతం మంది ఆ దేవాలయం గురించి తెలుసుకునేందుకు వెళ్తారు ఆ దేవాలయం ప్రాంగణంలో నీరు కింద నుండి పైకి ప్రవహిస్తూ ఉంటుంది అది ఎలా సాధ్యమో ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోతున్నారు కొన్ని వందల ఏళ్ళు అయినా కూడా ఆ గుడిలో ఉన్న కొన్ని స్థూపాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి గుడి సంరక్షణ లేకపోవడం వల్ల కాస్త దెబ్బతిన్నా ఇంకా వెయ్యి ఏళ్ళు అయినా ఉండేలా గుడి ఉందని చూసిన వారు చెబుతున్నారు మొత్తానికి ప్రతి ఒక్క హిందువు ఈ దేవాలయం గురించి తెలుసుకోవడంతో పాటు జీవితంలో ఒక్కసారైనా ఆ దేవాలయాన్ని సందర్శించాలి ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నెక్స్ట్ మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తుంది ధన్యవాదములు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక